తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ ఫర్ హ్యూమనిస్ట్ అండ్ రేషనలిస్ట్ అరేనా వారు సంయుక్తంగా సమర్పిస్తున్నారు. మీకు సమర్పిస్తున్నది ప్రసాద్ ఇందుకూరి. మనతో పాటు ఈరోజు కాల్లో గోవింద్ గారు ఉన్నారు. అలాగే మనకి ఇంకొక అతిథిని ఇన్వైట్ చేశామండి. ఆయన డైరెక్టర్ అండ్ ఫౌండర్ సెక్రటరీ ఆఫ్ ప్లానిటరీ సొసైటీ ఇండియా రఘునందన్ గారు. వీఆర్ ట్రయింగ్ టు గెట్ హిమ్ ఇన్ టు ద కాల్ అండి. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. మనకి ఈ రోజు నుంచి కొత్త ఎపిసోడ్, ఒక కొత్త సిరీస్ ప్రారంభం అవుతుంది. నేను రఘునందన్ గారిని యాడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఈలోగా మీరు ఈ సిరీస్ గురించి, సిరీస్ లో ఏమి చర్చించుకోబోతున్నా విషయాలు చెప్తూ ఉండండి. నేను మన రఘునందన్ గారిని యాడ్ చేస్తాను. తప్పకుండా గోవింద్ గారు. యా, మనము విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన అనేక ఆవిష్కరణలు కానీ, ప్రశ్నోత్తరాలు కానీ, సమస్యలు, సమాధానాలు, అలాగే కొన్ని థియరీస్, ఇవన్నీ మనము ఓవర్ ఫ్యూ ఇయర్స్ డిస్కస్ చేసుకుంటున్నామండి. వీటిలో భాగంగా ఇప్పుడు 2021 సంవత్సరంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఆవిష్కరణలు కానీ, లేదంటే వస్తున్న ఈవెంట్స్ కానీ, మేజర్ ఈవెంట్స్ అంటే ఎక్లిప్సెస్ కానీ, అలాగే మనకి ఈ కన్జంక్షను, అపోజిషను, ఎలాంగేషను, అక్యులేషను అని, మీటియర్ షవర్స్, ఇవన్నీ అంటే గ్రహాలకి సంబంధించిన, సౌర కుటుంబంలో ఉండే గ్రహాలకి సంబంధించిన పొజిషన్స్లో వచ్చే చేంజెస్ వల్ల వాటిని మనం ఎలా అబ్జర్వ్ చేస్తున్నామని, అదేవిధంగా మన వేరే ప్లానెట్స్ కానీ, అలాగే మీటియర్ షవర్స్ అంటారు మనకి కొన్ని సందర్భాలలో, మనకి ఈ మీటియర్స్ ఉండే పాత్ర నుంచి భూమి గనక కక్షలో, దాని కక్షకి క్రాస్ అయితే గనక అక్కడ మనకి మీటియర్ షవర్స్ అది మనకి కనపడే అవకాశం ఉంటుంది. భూ వాతావరణంలోకి ఈ ఉల్కలు అన్నవి రావటం వల్ల, సో ఉల్కాపాతాలు వాటి గురించి, అలాగే ఆస్ట్రాయిడ్ ఫ్లైబైస్ అంటారు, అంటే మనకి ఇంతకుముందు మనం స్పేస్ రాక్స్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నట్టుగా సిరీస్లో నియర్ ఎర్త్ ఆర్బిట్, నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అంటే భూమికి దగ్గరగా ఉండే స్పేస్లో ఉండే ఆబ్జెక్ట్స్ వాటి గురించి, అలాగే ఏమైతే భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళే అవకాశం ఉందో, అంటే మనం దగ్గరగా అంటే కనీసం 1 astronomical unit అనుకుంటే, అంటే సూర్యునికి భూమికి ఉండేంత దూరం ఎంత ఉంటుందో, అంతకంటే దగ్గరగా ఒక్కొక్కసారి భూమికి చంద్రుడికి ఉండేంత దూరం ఎంత ఉంటుందో, మధ్య దూరం ఇంత దగ్గరగా ఈ ఆస్ట్రాయిడ్స్ అన్నవి పాస్ అవటం అనేవి జరుగుతూ ఉంటాయి. అది డిపెండింగ్ ఆన్ సైజ్ని బట్టి అవి మనకి భూమిని ఢీ కొట్టే ప్రాబబిలిటీని బట్టి, వీటిని బట్టి మనకి న్యూస్ కింద వస్తూ ఉంటాయి అవి. సో అవి ఎలాగ ఐడెంటిఫై చేసి, ఎలాగ వాటిని, వాటి పాత్రని ఎలాగ మెజర్ చేసి, లేదంటే టైమ్ లైన్స్ని మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి సెలెస్టియల్ ఈవెంట్స్, ఈ గ్రహాలు, గ్రహగతులు కానీ, గ్రహణాలు కానీ, వీటికి సంబంధించిన డీటెయిల్స్ని మనము డిస్కస్ చేసుకోవచ్చు అండి. మనకి రఘునందన్ గారు వచ్చారండి కాల్లోకి. హలో అండి రఘునందన్ గారు. హలో అండి, గుడ్ మార్నింగ్. హలో అండి, గుడ్ నైట్. సారీ అండి, కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. ఇనిషియల్ గా మనం కొద్దిగా ముందుగానే చూసుకోవాల్సింది ఐటీస్. యా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు సౌండ్ ఇంజనీర్ యాజ్ వెల్ యాడింగ్. ఇప్పుడు ఇంట్రొడక్షన్ చెప్పారండి ఒకసారి రఘునందన్ గారు. మీ ఇంట్రొడక్షన్ మా దగ్గర లేదండి, ఒక్కసారి మీ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మీరు ఒక్కసారి శ్రోతలకి చెప్తారా? మీరు ఎవరు, మీరు ఏమేం కంట్రిబ్యూట్ చేశారు, మనం ఈ సిరీస్ లో ఏం మాట్లాడుకోబోతున్నాము, ఆ విషయాలు చెప్పండి. తర్వాత ప్రసాద్ గారు, నేను మాకున్న ప్రశ్నలు మిమ్మల్ని అడిగి దాన్ని మనం షో స్టార్ట్ చేద్దాం. డెఫినెట్లీ అండి. మొట్టమొదటిగా శ్రోతలందరికీ కూడా నమస్కారము. నా పేరు ఎన్ శ్రీ రఘునందన్ కుమార్ అండి. నేను ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థకి వ్యవస్థాపక కార్యదర్శిని అండ్ ప్రస్తుతం డైరెక్టర్గా ఉన్నాను. సో నా గురించి చెప్పాలనే కంటే అసలు ఆర్గనైజేషన్ గురించి చెప్తే ఎందుకంటే 1 and the same అయిపోయింది. సో మొట్టమొదటిగా ఈ
ఈ 2003 లోనే మా ఒక సంస్థ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అస్ట్రానమీని, స్పేస్ సైన్సెస్ ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి. సో దేశంలో అంటే భారతదేశంలో ఒకవేళ మీకు 10 కన్సిస్టెంట్ గా పనిచేస్తున్న సంస్థలు ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గా ఉన్నాయి అంటే అందులో ఆ 10లో మామూలు కూడా లెక్కించవచ్చు అండి. అండ్ మా ఆర్గనైజేషన్ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ దేశవ్యాప్తంగా రెగ్యులర్ గా పబ్లిష్ అవుతూ ఉంటాయి. మీరు జస్ట్ ప్లానిటరీ సొసైటీ ఇండియా రఘునందన్ అని లేదా ప్లానిటరీ సొసైటీ జూపిటర్ అని కనుక మీరు ఒకవేళ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు టైప్ చేసినట్లయితే ద ఓల్డెస్ట్ ఆర్టికల్ రిటర్న్ బై అజీస్ 14 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇది మీరు సెర్చ్ చేసి మీరు వెతుకోవచ్చు. సో రీసెంట్ గా ఆర్టికల్ వాజ్ అబౌట్ దిస్ ఎర్త్ క్లోజెస్ట్ పాయింట్ టు సన్ అనేది, అంటే మొన్న ఒక ఖగోళ సంఘటన జరిగింది, అది మొన్నటికి మొన్న జమ్మూ కాశ్మీర్లో భోపాల్లో ఇలా పబ్లిష్ అయింది. సో ఈ రకంగా గత 17 సంవత్సరాలుగా మా కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. సో ఇంకా నేను చెప్పాల్సింది చాలా ఉంది. సో ఈ యొక్క ఇంట్రడక్షన్ బదులు మనం డైరెక్ట్గా టాపిక్స్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను వాళ్ళు చాలా చెప్పాలనుకుంటున్నాను ఇవాళ. సో దిస్ ఈస్ కాల్డ్ సెలెస్షియల్ జర్నీ, 2021 సెలెస్షియల్ జర్నీ అని ఈరోజు నేను మన శ్రోతలకి విశ్లేషించబోతున్నాను. సో ముఖ్యంగా ఈరోజు పెరిహీలియన్, తర్వాత ఎక్లిప్సెస్, కంజంక్షన్, అపోజిషన్, ఎలాంగేషన్ అండ్ అకల్టేషన్, మీటియర్ షవర్స్, ఇంకోటి మేజర్ ఆస్ట్రాయిడ్ ఫ్లైబైస్ ఏ ఉన్నాయో ఈ సంవత్సరం 2021లో, అదేవిధంగా ఎక్స్ట్రా సోలార్ ప్లానెట్స్ గురించి మనం ఇదంతా కూడా ఒక ఓవర్వ్యూ మీకు ఇస్తానండి. సో ఈ సంవత్సరం ఉన్న ఈ ఖగోళ సంఘటనలు, రకరకాల ఖగోళ సంఘటనలు గురించి ఈ రోజు మనం శ్రోతలతో మాట్లాడబోతున్నాం. తప్పకుండా అండి, వెల్కమ్ అండి. మీ సమయం, మీ ఇదంతా కూడా మంచి ఫలితాలు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మీ ఆర్టికల్స్ అవి కూడా కొన్ని చూసాము, అండ్ దే ఆర్ ఆఫ్ వెరీ గుడ్ క్వాలిటీ. అండ్ ఇంకొకటి, మనకి కాల్స్ ఏమైనా లాస్ట్ 20 మినిట్స్లో అలా తీసుకుందామండి, బట్ ఇనీషియల్గా మనం ఆయనతో డైరెక్ట్గా మాట్లాడదాం. ఆయన స్టార్ట్ చేసిన ఇంతకు ముందు అన్న పాయింట్ తోటి మనం స్టార్ట్ చేస్తే కనుక, అంటే భూమి సూర్యునికి అతి దగ్గరగా రావటం ఏంటండి, అంటే ఒక సామాన్య ప్రశ్న కింద అడగాలంటే సూర్యునికి దగ్గరగా వస్తుందా, ఎప్పుడు ఒకే దూరంలో ఉండదా, వస్తే గనక దగ్గరగా వచ్చినప్పుడు దూరంగా వచ్చినప్పుడు జరిగే ఈ ప్రభావాలు భూమి మీద ఎలాగుంటాయి, ఈ ఋతువులు అవి అందుకే వస్తాయా, సో దీని గురించి చెప్తారా? డెఫినెట్ గా అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఈ సంవత్సరం బిగినింగ్ లోనే మనకి ఒక మొదటి ఖగోళ సంఘటనతో మొదలైంది. మన అందరికి తెలిసిన విషయమే, మన ఈ భూమి సూర్యుడు చుట్టూ దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుందండి. అంటే ఒక పర్ఫెక్ట్ సర్కిల్ గా లేదు, అది ఒక వృత్తం, ఒక లాగా ఉంటుంది. సో అయితే ఒకనొక సమయంలో ఏం జరుగుతుందంటే, ఇలా దీర్ఘ వృత్తాకారంగా ఉండడం వల్ల ఒకనొక సమయంలో భూమి సూర్యుడికి అతి దగ్గర ఉన్న పాయింట్ లో ఉంటుంది, ఒకనొక సమయంలో సంవత్సరం మొత్తంలో, ఒకనొక సమయంలో అతి దూరం ఉన్న పాయింట్ ఉంటుంది అన్నమాట అండి. సో మొన్న 2 జనవరి నాడు రాత్రి 7:27 ఏం జరిగింది అంటే, ఈ మొత్తం ఈ 2021లో భూమి సూర్యుడికి అతి దగ్గర ఉన్న పాయింట్కి అది వెళ్ళడం జరిగింది. అది దాని పెరిహీలియన్ అంటారండి. మనకి స్కూల్లో మనకి పాఠ్యాంశంలో కూడా ఉంటాయి. అదేవిధంగా మరి భూమి సూర్యుడికి అతి దగ్గర ఉన్న పాయింట్కి వెళితే, ఇది ఈ సంవత్సరం మళ్ళీ మన భూమి సూర్యుడికి అతి దూరం ఉన్న పాయింట్ 6 జూలై నాడు ఆ సంఘటన మనకు జరగబోతుంది. సో భూమి సూర్యుడి దగ్గర ఉన్న పాయింట్ అనేది 2 జనవరి నాడు జరిగినప్పుడు, ఆ రోజు కనుక మనం డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 14,70,93,168 కిలోమీటర్లు అండి. అదేవిధంగా భూమి సూర్యుడికి అతి దగ్గర దూరం ఉన్న పాయింట్ నాడు వెళ్ళినప్పుడు, అంటే 6 జూలై అయినప్పుడు, ఆ రోజు మనకి 15,21,523, అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒకవేళ 6 జూలైతో పోల్చి కనుక మనం చూసినట్లయితే, ప్రస్తుతం మన భూమి సూర్యుడికి 50,07,355 కిలోమీటర్లు దగ్గర ఉందని చెప్పుకోవచ్చు అండి. అంటే 6 జూలైతో పోల్చి కనుక మనం చూసినట్లయితే సుమారుగా 50,00,000 కిలోమీటర్ దగ్గరగా ఉంది. సో ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, మరి ఇప్పుడు మనం ఒకవేళ ఈ ఉత్తర ధ్రువభాగంలో మనం చూసినట్లయితే, మన భారతదేశంలో చూసినా కూడా చాలా వరకు మనకంతా చలికాలంగా ఉంది కదండి. సో మరి సూర్యుడు భూమికి దగ్గర ఉన్నప్పుడు వేడిగా ఉండాలి కదా,
మరి మొన్నటికి మొన్న ఢిల్లీలోనేమో 1 డిగ్రీ కూడా రికార్డ్ అయింది. సో ప్రస్తుతం అయితే జరిగింది ఏంటంటే, మేము రాసిన దీని మీద రాసిన ఈ ఆర్టికల్ చాలా మందిని ఆలోచింపజేసిన పరిస్థితి వచ్చింది. ఏంటి, ఒకవైపు ఏమో భూమి సూర్యుడి దగ్గర ఉన్న పాయింట్లో ఉందంటున్నారు, మరి ఇంకోవైపు ఏమో చలి తీవ్రత పెరిగిపోతుంది. సో ఇక్కడ క్లియర్గా మనకి ఏమర్థమవుతుంది అంటే, ఈ యొక్క భూమి మీద వాతావరణం అనేది భూమి సూర్యుడి దగ్గర ఉండడం వల్లనో లేదా దూరం ఉండడం వల్ల కాదు, బట్ వేటవాల్పుగా వంగి ఉండి, అంటే మన భూమి తన చుట్టూ తను తిరిగే సమయంలో 23.5 డిగ్రీస్ మీకు ఇలా టిల్ట్ అయి ఉంటుంది అనమాట అండి. సో ఈ టిల్ట్ ఉండడం వల్ల మనకి మన భూమి మీద సీజన్స్ ఏర్పడతాయి, అండ్ ఇక్కడ టెంపరేచర్స్ అన్ని కూడా రెగ్యులేట్ అవుతాయి. ఇంకా చాలా చాలా అంశాలు అందులో పరిగణలోకి వస్తాయి. కానీ బేసికల్గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, భూమి సూర్యుడి దగ్గర ఉండడం వల్ల లేదా దూరం ఉండడం వల్ల మన వాతావరణము ఉండదు, దాని యొక్క టిల్ట్ను బట్టి ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇది మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే, ప్రస్తుతం ఇప్పుడేమో మనకి జనవరిలో మనకి చలికాలంగా ఉన్నదండి, మరి ఇప్పుడేమో భూమి సూర్యుడి దగ్గరగా ఉంది. మరి అదేవిధంగా జూలైకి వచ్చే వరకు ఏమవుతుంది, మనకంతా ఇక్కడ మనం ఎండలు చూస్తూ ఉంటాం, ఇంత సమ్మర్ ఉంటుంది. మరి అప్పుడు భూమి సూర్యుడి దూరంగా ఉన్నప్పుడు చల్లగా ఉండాలి కదా. సో చాలా ఆలోచింపజేసే ఒక ఖగోళ సంఘటన మనకి మొన్న జరిగిందని చెప్పవచ్చు. అదే కాకుండా విద్యార్థులకి వీటి గురించి ఆలోచించడానికి, తెలుసుకోవడానికి, ఎందుకంటే ఈ యొక్క ఖగోళ సంఘటన మనకి కంటికి కనబడదండి, అసలు మనకి ఏర్పాటు కూడా కాదు. బట్ భూమి సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో చాలా ముఖ్యమైన మజిలి అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రసాద్ గారు, గోవింద్ గారు మీరు అడిగారు, ఇక్కడ మన భూమి మీద జరిగే వాతావరణ అంటే ఋతువులకు కారణం కూడా ఇదేనా అంటే, డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక సంవత్సరం మొత్తం తీసుకుంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో మనకి ఒకవేళ మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే, మన ఆకాశంలో కనుక మీరు ఎవరైనా సరే అబ్జర్వ్ చేయగలిగితే, మనకి ఇప్పటికే అందరికి చాలా మందికి తెలుసు ఈక్వినాక్స్, సాలిస్టిస్, ఈక్వినాక్స్ ఇట్లా మనకి 2 ఈక్వినాక్సెస్, 2 సాలిస్టిస్ జరుగుతాయి. ఇవి కూడా చాలా ముఖ్యమైన మైల్ స్టోన్స్ అని మనం అనుకోవచ్చు. సో ఈ సంవత్సరం మనం తీసుకున్నట్లయితే మార్చ్ 20 నాడు మనకి ఒక ఈక్వినాక్స్ సంభవిస్తోంది. తర్వాత జూన్ 21 నాడు మనకి సాలిస్టిస్ సంభవిస్తోంది. మళ్ళీ మనకి 22 సెప్టెంబర్ నాడు మళ్ళీ ఈక్వినాక్స్, ప్లస్ మళ్ళీ 21 డిసెంబర్ నాడు సాలిస్టిస్ సంభవిస్తుంది. అంటే చాలా వరకు దీని గురించి మనము డెఫినేషన్ చదువుతుంటాం, అది ఈక్వేటర్ మీద ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మన శ్రోతలందరూ కనుక కొద్దిగా జాగ్రత్త వినగలిగితే ఇది మనం యాక్చువల్గా గమనించవచ్చండి. అంటే నేను శ్రోతలకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈ రోజు నుంచి వారంలో ఒక రోజు, ఎప్పుడైనా ఒక రోజు సమయం వెచ్చించి ఒకసారి మీరు సూర్యుడిని చూడండి. సో సూర్యుడిని చూసినట్లయితే, సో మీకు ఏం కనిపిస్తుంది అంటే, ప్రస్తుతం ఈ యొక్క సూర్యుడు, మనం అందరం ఏమనుకుంటామంటే ఎగ్జాక్ట్గా సూర్యుడు ఈస్ట్ లో ఉదయిస్తుంది, వెస్ట్ లో అస్తమిస్తుంది అని అనుకుంటాం చాలా వరకు. వాస్తవానికి అలా ఉండదు. సో ప్రస్తుతం కనుక మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి వారం, ప్రస్తుతం అయితే ఇది ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ మధ్యలో మన సూర్యుడు ఉదయించడం జరుగుతుంది, ఆల్మోస్ట్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ కి దగ్గర అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు ప్రతి వారం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇలా అబ్జర్వ్ చేస్తూ ఒకవేళ మీరు చూస్తే 20 మార్చి వచ్చే వరకు ఈ యొక్క సూర్యుడు ఎగ్జాక్ట్ గా ఈస్ట్ నుంచి ఉదయించడం మీరు గమనిస్తారు. అదేవిధంగా మీ వాయిస్ కట్ అయిందండి ప్రసాద్ గారు. యా నాకు వినపడుతుంది, ఆయన వాయిస్ కట్ అయినట్టుంది. యా ష్యూర్. యా ఇంకొక విషయం అంటే శ్రోతలకి, బ్యాక్ కంటిన్యూ చేయండి. యా బ్యాక్ వచ్చింది, నేను ఐ హావ్ కనెక్టెడ్ త్రూ మొబైల్. సో మన శ్రోతలు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ ఈ రోజు నుంచి ఒక ప్రతి వారం ఒక 5 నిమిషాలు వెచ్చించి కనుక వాళ్ళు ఆకాశంలో చూసినట్లయితే ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో మరి ఏం గమనిస్తారు, ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ మధ్యలో నుంచి ఈ సూర్యుడు ఉదయించడం అనేది గమనిస్తారు. వాళ్ళు ఒకవేళ ఫోటోగ్రాఫ్ తీసుకున్నా చాలా బాగుంది, మనము పిల్లలకు యాక్చువల్గా ప్రాక్టికల్గా చెప్పొచ్చు, మరి ఎవరికైనా మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా వారు ప్రతిరోజు కనుక ఈ రోజు నుంచి గమనించి చూసినట్లయితే మార్స్ వచ్చే వరకు ఎగ్జాక్ట్ గా ఈ సూర్యుడు ఈస్ట్ నుంచి ఉదయిస్తుంది. అదేవిధంగా ఈ 20th మార్చి నాడు మీకు ఈక్వినాక్స్ సంభవిస్తుంది. తర్వాత ఆ రోజు నుంచి కనుక మీరు ఇంకా ఫర్దర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ సూర్యుడు ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ మధ్య నుంచి ఉదయించడం మొదలు పెట్టడమే కాకుండా ఆల్మోస్ట్ మీకు 27 మీకు మీకు జూన్ 21 నాడు
మీరు కనుక అంటే మార్చ్ నుంచి ఒకవేళ మార్చ్కి ఏమో ఎగ్జాక్ట్ గా సూర్యుడు ఈస్ట్ నుంచి ఉదయించడం అస్తమించడం మీరు చూస్తే, ప్రతిరోజు కనుక మీరు చూసినట్లయితే ఈ సూర్యుడు ఈ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ మధ్య నుంచి ఉదయించడం అనేది మీకు మొదలుపెట్టి ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ ఎండ్ దాకా వెళ్తుందండి. అండ్ మళ్ళీ దీని ప్రయాణం మళ్ళీ 22nd సెప్టెంబర్ నాడు, అంటే మీరు మార్చ్ 20 నాడు ఎగ్జాక్ట్ ఈస్ట్ నుంచి ఉదయించడం చూసారు కదా, ఈ యొక్క సూర్యుడు 22 సెప్టెంబర్ వచ్చే వరకు మళ్ళీ ఈస్ట్లోకి వస్తుంది. అదేవిధంగా మళ్ళీ సెప్టెంబర్ నుంచి మీరు డిసెంబర్ చూసుకుంటే ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ నుంచి మొదలు పెడుతుంది. సో ఇలా ఈ మీరు ఈ అంతా అబ్జర్వ్ చేయవచ్చు అండి. అదే కాకుండా మీరు గమనిస్తే ఇలా ఈ సూర్యుడు ఇలా మారుతున్న క్రమంలో మన వాతావరణ మార్పులు కూడా మనం చూస్తాం. సో మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా కూడా ఇదేదో అద్వితీయంగా జరుగుతుందనేది కాకుండా చాలా స్వాభావికంగా భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతున్న సమయంలో ఏటవాలుక వంగి వండి 23.5 డిగ్రీస్ ఏదైతే టిల్ట్ ఉందో దాని వల్లనే మనకి ఈ యొక్క ఋతువులు భూమి మీద ఏర్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఒక్క విషయం అండి ఇక్కడ, థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం ఏంటంటే శ్రోతలకి ముందు, ఇప్పుడు మనకి క్యాలెండర్ ఉన్నట్లుగానే ఈ సెలెస్టియల్ క్యాలెండర్ అంటారన్నమాట, అంటే ఖగోళంలో జరిగే అద్భుతాలని మనం ఏమైతే అనుకుంటున్నామో న్యాచురల్గా జరిగే వాటిని, అంటే నిజంగా అద్భుతాల కిందే చూడాలి వాటిని. అంటే మనకి ఒక గొప్ప గొప్ప ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నాయి అంటే అవి కాకతాళీయంగా జరగట్లేదు, అవన్నిటిని కూడా లెక్క కట్టి ఎప్పుడు ఏది జరుగుతుంది అన్న విషయాలన్నిటికీ కూడా మనకి ఒక క్యాలెండర్ ఉందన్నమాట. ఈ క్యాలెండర్నే అంటే మనకి ఉన్నట్టుగానే ఈ సెలెస్టియల్ ఈవెంట్ జరిగే ఎప్పుడెప్పుడు ఏ ఈవెంట్స్ జరుగుతాయి, అట్లా ఏ పేరు ఉన్నది, ఆ టెర్మినాలజీ ఏంటి, ఇవన్నీ చెప్పడానికే మనకి రఘునందన్ గారు చాలా డీటెయిల్డ్గా, అంటే మన మామూలు విషయాలు అనుకున్న విషయాలు వెనుక టెక్నికల్గా ఏం జరుగుతుంది, అసలు ఫిజిక్స్ ఏంటి, అసలు అవి ఎందుకు అలా ఉన్నాయి, దానివల్ల భూమి మీద మనకి కనిపించే అంశాలు ఏంటి, వాటి వెనుకున్న మూఢనమ్మకాలు ఏంటి, జ్యోతిషాలు ఏంటి, ఇన్ని తర్వాత విషయాలు. ముందు ఖగోళ శాస్త్రాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంగా చెప్పడానికి మనకి ఒక స్కూల్ టీచర్ ఉంటే ఎలా చెప్తారో, ఒక ప్రొఫెసర్ ఉంటే ఎలా చెప్తారో, ఆ విధంగా మనకి తేలిక భాషలోని అర్థమయ్యేలా చెప్పడానికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు లేదా ఒక 20 మినిట్స్ తర్వాత టోరీకి కాల్ చేసి అడగచ్చండి. రఘునందన్ గారు నాకు ప్రశ్న ఉందండి. ఇప్పుడు ఈ భూమి తన చుట్టూ తను తిరుగుతుంది కదండి, రొటేషన్ చేస్తుంది కదా. ఈ మధ్యన ఒక ఆర్టికల్స్ లోని మన న్యూస్ లోని భూమి రొటేషన్ పెరుగుతుందని, అంటే దాని స్పీడ్ పెరుగుతుంది అన్నారు కదండి, అది నిజమా? అసలు పెరిగితే ఎందుకు అలా పెరుగుతుంది? అవునండి. సో మనం గత 2 రోజులుగా కనుక చూసినట్లయితే మనకి న్యూస్ అంటే సోషల్ మీడియా కానివ్వండి లేదా మెయిన్ న్యూస్ స్ట్రీమ్ లో మనం చూస్తే ఒక ఆర్టికల్ బాగా పాపులర్ అవుతుందండి. ఏంటంటే భూమి తన స్పీడ్ పెరిగింది, తన చుట్టూ తనకు తిరుగుతున్న క్రమం అనేది ఫాస్ట్ అయింది అని చెప్పేసి వచ్చింది. సో సో ఇది కొంతమంది ఏం జరుగుతుందంటే ఇలా ఆర్టికల్స్ వచ్చినప్పుడు దాని విపరీతార్థాలు తీసి ఏదో జరగబోతుందని రాసేవారు ఉండే ఉంటారండి. సో ఆ క్రమంలోనే నిన్న ఒక టీవీ ఛానల్ వారు కూడా అడగడం జరిగింది. సో బేసికల్గా నిజం చెప్పాలి అంటే ఎస్, ఇలా వేగం భూమి యొక్క వేగం పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు. కానీ అది కొన్ని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని మిల్లీ సెకండ్స్ అని మనం చెప్పుకోవచ్చు అండి. అంటే మన అందరికి తెలుసు 24 గంటల్లో మన భూమి తన చుట్టూ తను తిరుగుతుంది అని తెలుసు అండి. ప్రస్తుతం అది కొద్దిగా ఎర్లీగా అయింది. అంటే జూలై 19 నాడు 2020లో ఏం జరిగిందంటే ఆ రోజు మనకి మామూలు కంటే ముందే ఆ రోజు డే అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఆ ఒక రోజు ఏదైతే ఉందో కొన్ని మిల్లీ సెకండ్స్ ముందే జరిగిపోయింది. అయితే ఇది ప్రధానికానికి పెద్దగా మనకి పెద్దగా ప్రభావం కానీ అనుకోవడానికి ఉండదు. బట్ మన మన వరల్డ్ అంతా కూడా ఇప్పుడు సాటిలైట్ టెక్నాలజీతో అనుబంధం అయి ఉంది. నావిగేషన్ కోసం కానివ్వండి రకరకాల అవసరాలు ఉంటాయి. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటేనండి, మనకి దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వారు ఏం చేస్తారంటే గతంలో ఏం చేస్తారనేది ఒకసారి తెలుసుకుందాం. గతంలో ఏం జరిగిందంటే భూమి తన చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఆ సూర్యుడు చుట్టూ తిరుగుతున్న క్రమంలో కొన్ని సెకండ్స్ లేట్ అయ్యింది. అప్పుడు ఏం చేశారంటే లీప్ సెకండ్ దానికి యాడ్ చేశారు. సో ప్రస్తుతం ఇప్పుడు నెగటివ్ లీప్ సెకండ్ ని తీసుకుంటారనేది తెలుస్తా ఉంది. సో డెఫినెట్ గా భూమి వేగాన్ని పెరిగింది. మరి ఎందుకు ఏమిటి అనేది శాస్త్రవేత్తలు విశ్లేషిస్తా ఉన్నారు. దానికి మనం నెక్స్ట్ రానున్న ఎపిసోడ్స్ లో ఒక జియోఫిజిక్స్ ప్రొఫెసర్ ని మనము తీసుకుని, ఎందుకంటే అది చాలా డీటెయిల్డ్ అంశం, మనం డీటెయిల్ గా డిస్కస్ చేయాలి. కాబట్టి డెఫినెట్ గా మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, భూమి తన వేగాన్ని కొన్ని మిల్లీ సెకండ్స్ పెంచింది. అండ్ ఇప్పుడు మనకు మామూలుగా ఉండే రోజు కంటే ఇప్పుడు రోజు 24 గంటల ముందే
మనకి అయిపోతుందని మనం చెప్పుకోవచ్చు అండి ఒక డే అనేది. షూర్ అండి, థ్యాంక్ యూ అండి. ప్రసాద్ గారికి ఎక్లిప్సెస్ మీద ఏవో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే ప్రసాద్ గారు అడుగుతారు. ప్రసాద్ గారు మీరు అడగండి. హలో అండి. అంటే ఎక్లిప్సెస్ మీద మనం చాలా చేసాము, అంటే ఇప్పుడు టైం ఉంటే ఎక్లిప్సెస్ మీద చేద్దామండి. బట్ ఈ కంజంక్షన్ అపోజిషన్ అన్నారు కదా, ఆ టర్మ్స్ కొద్దిగా మనం డిస్కస్ చేయలేదు, దాని గురించి వివరిస్తారా? మనము ఒకసారిగా ఎందుకంటే ఎక్లిప్సెస్ అనేది మన రెండు అంటే విషయార్థంగా కూడా ఒక పెద్ద ఖగోళ సంఘటనగా అందరూ ఆసక్తిగా చూసేది ఉంటుంది అండి. అండ్ జస్ట్ ఐ విల్ జస్ట్ వైండ్ అప్ విత్ ద డేట్స్, ఓకే, దెన్ విల్ గో. ఎందుకంటే నేను ఒక సీక్వెన్స్ లో పెట్టే ప్రయత్నం చేశాను ఈ యాక్టివిటీ అంతా కూడా. సో ముందుగా విల్ జస్ట్ ఫినిష్ అప్ ది డేట్స్ అండి, దెన్ విల్ గో టు ద కంజంక్షన్ పార్ట్. ఎందుకంటే మళ్ళీ ఇటు వచ్చేసి అటు వెళ్ళాము. సో మొదటిగా ఈ సంవత్సరంలో మనకి నాలుగు గ్రహణాలు ఉన్నాయండి. అందులో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. అండ్ మనకి మనందరికి తెలుసు సామాన్య ప్రజానీకానికి గ్రహణాలు అనగానే చాలా వరకు జనాలకు అయితే ఒక రకమైన భయము లేదా దాని పట్ల అపోహలు పుట్టించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మనం దాన్ని వ్యతిరేకిస్తుంటాం కదా. సో బట్ అసలు ఈ సంవత్సరంలో మన భారతదేశం నుంచి మనం చూడగలిగిన విశ్వవ్యాప్తంగా ఉన్న గ్రహణాల గురించి ఒక్కసారిగా మనము ఒక వ్యూ తీసుకుందామండి. మొత్తానికి నాలుగు గ్రహణాలు ఉన్నాయి. ఒకటేమో 26 మే నాడు మనకి మొదటి గ్రహణం సంభవిస్తుంది. అది ఒక సంపూర్ణ చంద్రగ్రహణం. చాలా దేశాల్లో ఇది కనిపిస్తుంది, విశ్వవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇది కనిపిస్తుంది అండి. ఐదర్ బిగినింగ్ లో కానివ్వండి లేదా మధ్య భాగంలో లేదా ఎండింగ్ పార్ట్ లో అయినా సరే విశ్వవ్యాప్తంగా చాలా దేశాల్లో చూసే అవకాశం. సో ఆ రోజు మనందరం కూడా చాలా పెద్ద ఎత్తున దీన్ని చూసి ఏర్పాటు చేయాలి. తర్వాత వచ్చేసి మనకి 10th June నాడు ఒక యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ ఉన్నదండి. అది మన భారతదేశంలో కనబడట్లేదు. వెరస్ 19th November కు వచ్చినట్లయితే అది పాక్షిక చంద్రగ్రహణం ఆ రోజు సంభవించబోతుంది. అండ్ తర్వాత 4th December నాడు మళ్ళీ మనకి సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. సో ఈ యొక్క సూర్యగ్రహణాలు రెండు కూడా మన భారతదేశంలో కనబడవు. వెరాస్ ఈ యొక్క చంద్రగ్రహణాలకు వచ్చినట్లయితే 26 మే నాడు సరిగ్గా జరిగే సంపూర్ణ చంద్రగ్రహణం అందరూ చూడొచ్చు. 19th November నాడు జరిగే పాక్షిక చంద్రగ్రహణం మాత్రం దేశంలో కొన్ని ప్లేసెస్ లోనే మనకి ఈ గ్రహణాన్ని చూసే అవకాశం ఉన్నదని చెప్పుకోవచ్చు అండి. సో ఇప్పుడు మన ఆడియన్స్ అంతా కూడా అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు కాబట్టి వారి కోసం మళ్ళీ ఫాస్ట్ గా మనం చెప్పినట్లయితే ఈ యొక్క మొదటి చంద్రగ్రహణం అయితే ఏదైతే 26 మే నాడు సంభవిస్తుందో అది సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఏషియా, ఆస్ట్రేలియా, అంటార్క్టికా, పసిఫిక్ ఓషన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో ఇది కనిపిస్తుంది. అండ్ ప్రసాద్ గారు నేను సమయం చెప్పనా లేదా షల్ ఐ జస్ట్ గో టు ద నెక్స్ట్ వన్? పర్వాలేదండి, అంటే మనం ఎలాగ అది వచ్చినప్పుడు కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుంటాము మనం కాబట్టి ఇప్పుడు సమయం చెప్పిన. ఇంకొక ఎక్లిప్సెస్ లో ఒక చిన్న ప్రశ్న అండి మనకి. మనకి ఇప్పుడు ఏంటంటే ఆర్యభట్ట దగ్గర నుంచి మిగతా ఖగోళంలో ఉన్న అద్భుతాలని పరిశీలించి పరిశోధించి వాటి నిజానిజాలను నిర్ధారించి బయటికి చెప్పిన విషయాలు మనకి ఇప్పుడు ఉన్నాయి. ఇందులో మనకి సరైన అవగాహన ఉంది కొన్ని పదులు వందలు కొన్ని వందల సంవత్సరాలుగా. సో సూర్యగ్రహణం అనుకుంటే గనక సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు రావటం, లేదంటే చంద్రగ్రహణం అంటే భూమి యొక్క నీడ చంద్రుని మీద పడటం, ఇవన్నీ మూడు ఒకే వరుసలో ఉండటం వల్లని మనకు తెలుస్తుంది. సో అంటే దీనిని బట్టి మనం ఆలోచిస్తే ఎప్పుడూ కూడా భూమి యొక్క నీడ ఎటో ఉంటుంది, అది విశ్వంలో స్పేస్ లో ఉంటుంది. అలాగే హలో సారీ అండి. అలాగే సో దీన్ని బట్టి మనకి వేరే గ్రహాలకి కూడా సూర్యగ్రహణం లాంటిది ఉంటుంది అంటారా, అంటే సాటిలైట్స్ ఉన్న గ్రహాలకి కూడా జరుగుతూ ఉంటుందా ఇప్పుడు ఇది? అవునండి, తరచు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది. సో ఇప్పుడు మన భూమికి అయితే ఒకే చంద్రుడు ఉన్నాడు, అంగార గ్రహానికి రెండు చంద్రులు ఉన్నాయి. అదేవిధంగా ఈవెన్ మనము సాటర్న్, అవి జూపిటర్ లా తీసుకుంటే 60కి పైగానే ఉన్నాయి. సో తరచు అక్కడ మీకు అక్కడ జరిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అక్కడ ఉన్న ప్రాంతం నుంచి కనుక మీరు చూడగలిగితే మీ గ్రహానికి సూర్యుడికి మధ్య మీ యొక్క చంద్రమాలు అడ్డం అనేది వస్తుంది. సో నీడ అనేది పడుతుంది. సో డెఫినెట్ గా ఈ గ్రహణం అనేది మన భూమికే ప్రత్యేకం కాదు, ఇది విషయంలో మన సౌర కుటుంబంలో మిగతా గ్రహాలకు కూడా
ఇలా ఈ గ్రహణాన్ని గ్రహణం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు అండి. యా తర్వాత ఇంకొక విషయం అండి, యాక్చువల్గా ఏ గ్రహణం జరిగినా సరే దానికి అబ్జర్వర్ అంటూ ఉండాలి, అంటే భూమి మీద మనం ఉన్నాం కనుక మనం అబ్జర్వర్స్, అందుకనే మనకి గ్రహం అని చెప్పుకున్నాం. మిగతా గ్రహాల దగ్గర ఈ టెక్నికల్ గా ఆ ఆబ్జెక్ట్స్ లైన్ ఇన్ లైన్ అంటే ఆ సన్ కి మధ్యలో రావడము, ఆ శాటిలైట్స్ అంటే ఆ ఉపగ్రహాలు ఆ చందమామలు అడ్డు రావడం అన్నది ఆ ఈవెంట్ అయితే జరుగుతుంది, కానీ అక్కడ ఎవరు లేరు కనుక ఉండరు కనుక అది అబ్జర్వర్ లేడమాట అక్కడ. కానీ మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఏమన్నారంటే దీని చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి అన్నారు. అపోహలు ఉంటే పర్వాలేదండి, అపోహల్ని మనం పటాపంచులు చేయొచ్చు, కానీ దీని చుట్టూ ఒక బిజినెస్ రన్ అవుతుంది అన్నమాట, ఒక పెద్ద వ్యాపారం నడుస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే ఈ అపోహలు అనేవి వాళ్ళకి యాక్చువల్ గా వ్యాపార సాధనాలు అన్నమాట, వాళ్ళ పెట్టుబడి. ఆ పెట్టుబడి ద్వారా ఏమవుతుందంటే ఈ అపోహలను తీర్చినా సరే వీళ్ళలో ఉన్న ఈ నమ్మకాలని వాటిని, ఈ వాళ్ళ ఉన్న భయాల్ని, వీటి చుట్టూ కూడా ఒక పదజాలం అల్లి దాని చుట్టూ జరుగుతుందని ఇదంతా శాస్త్రాల్లో ముందే. ఒక విషయం ఇందులో నేను యాడ్ చేయాలండి. అయితే ఇప్పుడు ఏమవుతుంది అంటే అబ్జర్వర్ లేడు కాబట్టి గ్రహణం లేదు అనడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు చూడండి వాళ్ళు అదే తప్పు చేస్తా ఉన్నారు. గతంలో అంటే నేను 17 సంవత్సరాలు చూసిన దాంట్లో ఏమైందంటే, ఒకసారి భారతదేశంలో చివరి భాగంలోనండి, అంటే జస్ట్ మీకు ఈ ద్వారకా అని ఉంటుంది ఆ ప్లేస్ లో కొద్దిసేపటి వరకు గ్రహణం సంభవించింది. అయితే ఇక్కడ వాళ్ళకి మరి అది కనబడదు కదా, అంటే ఇక్కడ వీళ్ళు లెక్కించినప్పుడు ఇక్కడ అబ్జర్వర్స్ ఉన్న ప్లేస్ లో వీళ్ళు గణన చేసినప్పుడు లెక్కించినప్పుడు ఆ గ్రహణం కనబడినందుకు దాన్ని గ్రహణంగా పరిగణించలేదు. వెరాజ్ మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఏ ప్రాంతంలో కొద్దిసేపు అయినా సరే కొద్ది నిమిషాలు వచ్చినా సరే అక్కడ ఎవరు ఉన్నా లేకున్నా ఒకవేళ సంఘటన, అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన ప్రయత్నం ఏం చేస్తున్నాను అంటే అబ్జర్వర్స్ తో నిమిత్తం లేకుండా ఖగోళంలో జరిగే సంఘటనలు జరిగిపోతూనే ఉంటాయి, మనం చూసినా చూడకపోయినా. కరెక్ట్ కరెక్ట్, ఆ పాయింట్ అయితే కరెక్ట్. అంటే అబ్జర్వర్ ఉన్నప్పుడు అబ్జర్వర్ పెట్టుకున్న పేరు గ్రహణం. యాక్చువల్గా గ్రహణము ఎక్లిప్స్ అనేది ఉన్న వాళ్ళకి గ్రహణం యాక్చువల్గా ఎక్లిప్స్ అని మనం వాడే పదానికంటే అకల్టేషన్ అనే పదం వాడడం చాలా బెటర్ అండి, ఎందుకంటే అది నిన్న నెక్స్ట్ పార్ట్ ఆఫ్ మై టాక్ లో నేను మీకు చెప్తాను దాని గురించి. ప్రసాద్ గారు అడిగారండి టెర్మినాలజీ కంజంక్షన్ అన్నారు కదా, అంటే కంజంక్షన్ అసలు ఇప్పుడు చూడండి మనం కొన్ని క్షుద్ర శక్తులు లేకపోతే ఒక శక్తివంతుడైన పుడతాడు లేకపోతే భూమికి హాని కలిగించే కూడా పుడతాడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా నవగ్రహ కూటమి అన్ని గ్రహాలు ఒకే లైన్ లో ఉన్నప్పుడు పుడతాడు అని కొన్ని రకాల కథలు ఉంటాయి చూసారా మీరు కొన్ని మూవీస్ లోని ఆటల్లోని, అసలు ఈ కంజంక్షన్ అంటే ఏంటి అసలు అన్నది మీరు చెప్పండి. సో మనము డెఫినెట్ గా హ్యూమనిస్ట్ అవర్ లో వాటి మీద చాలా డీటెయిల్ గా డిస్కస్ చేయవచ్చు, చాలా విషయాలు బయట మనం పెట్టొచ్చు అండి. అంటే మనం చెప్పడమే కాకుండా శ్రోతలు కూడా వాళ్ళే చూసుకుని వారు గమనించవచ్చు అండ్ అర్థం చేసుకోవచ్చు అండి. సో ఈ ఆస్ట్రోనమీలో మీకు అట్లాంటి ఒక ఫెసిలిటీ ఉంటుంది, ఏ విషయం చెప్పినా దాన్ని మనమే ప్రయోగం చేసి చూసి తెలుసుకునే పరిస్థితి ఉంటుంది సింపుల్ అబ్జర్వేషన్ ద్వారా. సో ఎనీహౌ ఇప్పుడు ప్రసాద్ గారు ఇందాక చాలా ముఖ్యమైన క్వశ్చన్ వేశారు ఈ కంజంక్షన్స్ అంటే ఏమిటి అని. సో సింపుల్గా చెప్పాలంటే అండి, కంజంక్షన్స్ అంటే మనకి ఆస్ట్రానమికల్ డెఫినేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే అపిరియన్స్ ఆఫ్ టూ ఆర్ మోర్ సెలెస్టియల్ బాడీస్ టుగెదర్ కనుక మనం తీసుకుంటే దాన్ని అంటే రెండు లేదా రెండు కన్నా ఎక్కువ ఖగోళ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్రహాలు కావచ్చు నక్షత్రాలు కావచ్చు అది మనకు కనుక పక్క పక్కనే కనుక కనిపించినట్లయితే దాన్ని కంజంక్షన్ అంటాం. సో మరి ఏంటండి ఇంత సింపుల్ డెఫినేషన్ గా ఉంది కంజంక్షన్ అంటే, దీంట్లో వింత ఏమిటి అని కనుక ఆలోచించినట్లయితే మొన్నటికి మొన్న మనం చూసామండి పోయిన నెల డిసెంబర్లో మనకి ఏం జరిగింది, ఈ యొక్క శనిగ్రహము గురుగ్రహం అవి మనకి పక్క పక్కే కనిపించాయి అండ్ అలా జరగడం అనేది 400 సంవత్సరాల తర్వాత జరిగింది. ఓకే, సో దాంట్లో పెద్ద వింత ఏమీ లేదు. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క భూమి ఈ భూమి నుంచి గురుగ్రహానికి అంటే జూపిటర్కి మనకి ఎంతో దూరంలో ఉంది జూపిటర్, అదేవిధంగా సాటర్న్ కూడా భూమి నుంచి ఎన్నో వేల కిలోమీటర్స్లో ఎగ్జాక్ట్ ఫిగర్ నా దగ్గర లేదు ఇప్పుడు యాక్చువల్గా. మొత్తానికి చెప్పాలి ఏంటంటే ఈ రెండు గ్రహాల మధ్య అంటే మనకి ఆకాశంలో మేము ఆ రోజు చూసాము మన ఆకాశంలో పక్కపక్కే కనిపించాయి జూపిటర్ అండ్ సాటర్న్, కానీ వాటి మధ్య కూడా ఎంత దూరం ఉందో తెలుసా అండి, భూమికి సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉందో దానికన్నా 5 రెట్లు లేదా 7 రెట్లు దూరం ఈ రెండు గ్రహాల మధ్య మనకి యాక్చువల్గా ఉంది, కానీ మన భూమి నుంచి చూసినప్పుడు మాత్రం రెండు పక్కపక్క కనిపించాయి. ఓకే ఫైన్, ఇవి ఇలా కనిపించిందని అనుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం మనకి ఒక వింతైన విషయం జరగబోతా ఉందండి, ఇదే ఒక కంజంక్షన్.
ఏంటంటే వీనస్ కంజంక్షన్ విత్ సాటర్న్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే 6th February నాడు మనకి జరగబోతా ఉంది. సో ఆ రోజు కనుక మన శ్రోతలందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి కనుక ఆకాశంలో చూస్తే వారు ఏం చూస్తారు అంటే ఈ యొక్క శుక్రగ్రహము అండ్ ఈ శని గ్రహము రెండు కూడా పక్క పక్కకే చూడొచ్చు. అదేంటండి, మీరు ఒకవేళ యాక్చువల్గా కనుక భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఒకవేళ గ్రహాల పొజిషన్స్ కనుక చూసుకున్నట్లయితే, అంటే ఆర్బిట్స్ కనుక చూసుకున్నట్లయితే, వీనస్ ఏమో భూమికి యువతల అంటే సూర్యుడికి వెళ్తున్న ప్రాంతం మధ్యలో ఉన్న దానికి కక్ష ఉంటుంది. వెరాజ్ సాటర్న్ ఏమో భూమి అవతల అంటే అంగారక గ్రహం దాటేసి గురుగ్రహం దాటేసి తర్వాత ఉన్న ప్రాంతంలో దాని కక్ష ఉంటుంది. వీనస్ ఏమో భూమికి యువతల, శనిగ్రహం అవతల ఉంటుంది. మరి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి సూర్యుడు చదువుతున్న ఈ గ్రహాలు మన ఆకాశంలోకి వచ్చే వరకు రెండు పక్క పక్కకే కనిపిస్తాయి. సో చాలా అద్భుతమైన విషయం కదా, ఇలా అసలు అసాధ్యం కదా. అసలు ఇంత ఒకటేమో ఇక్కడ ఉంది సూర్యుడికి దగ్గర, ఒకటేమో అటు దూరంలో ఉంది, అలా దూర దూర కక్షలో తిరుగుతున్న ఈ రెండు ఆబ్జెక్ట్స్ మనకి ఇలా పక్క పక్కకి రావడం ఏదైతే ఉందో ఇదే ఒక ఈ ఒక ఖగోళ వింతకి అంటే కంజంక్షన్కి ఒక ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఇది బేసికల్గా జరుగుతుంది ఏంటంటే ఒక యాంగిల్ ఇది, అంటే ఇద్దరు వ్యక్తులు మధ్యలో మనం లులబడినప్పటికీ మనం కొద్దిగా దూరంగా వెళితే ఇద్దరు వ్యక్తులు మనం ఎంత దూరం వెళ్తుంటే వారు పక్క పక్క కనిపిస్తారు. సో మొత్తానికి ఇలా మనకి ఈ వీనస్ కంజంక్షన్ విత్ సాటర్న్ అనేది 6th February నాడు జరగబోతా ఉంది. అదేవిధంగా వీనస్ కంజంక్షన్ విత్ మార్స్ ఏమో మనకి 13th July నాడు ఉంది. సో ఈ విధంగా చూస్తే అదే కాకుండా మెర్క్యూరీ కంజంక్షన్ విత్ మార్స్ అనేది మనకి ఈ సంవత్సరం తీసుకుంటే 10 November నాడు జరగబోతా ఉంది. అంటే వివిధ డిఫరెంట్ డిఫరెంట్ కక్షలో ఉన్న రెండు ఆబ్జెక్ట్స్ మన ఆకాశంలో పక్క పక్క కనబడమే ఈ యొక్క గొప్ప గొప్పతనం అని చెప్పుకోవచ్చు. అయితే మనము అంటే ప్లానెటరీ సొసైటీ ఇండియాగా మేము ఇవన్నీ సంఘటనల పట్ల మేము ఆర్టికల్స్ రాస్తూ ఉంటామండి. అయితే మన ఉద్దేశం ఏమిటంటే ప్రజలు ఈ యొక్క దీని యొక్క యూనిక్నెస్ అంటే దీని వెనకాల ఉన్న, ఇందాక మీరు చెప్పారు కదా దీని వెనకాల ఉన్న ఫిజిక్స్ని, దీని వెనకాల ఉన్న విశిష్టతని వారు స్వయంగా తెలుసుకోవాలి చూడాలి అనే మా ప్రయత్నం మనం చేస్తే మా ఒక ఎక్స్పీరియన్స్లో తెలిసింది ఏంటంటేనండి, ఇట్లాంటి సంఘటనలు మేము రాసినప్పుడల్లా ఈ కొంతమంది పనిగట్టుకొని బయలుదేరుతా ఉన్నారు. వారు ఎంత భయంకరంగా రాస్తున్నారు అంటే శుక్రగ్రహం ఏమో ఏదో దానికి చిహ్నము, శనిగ్రహమో చాలా భయంకరమైనది. సో ఇలా రెండు విభిన్నమైన రెండు గ్రహాలు పక్క పక్కకు రావడం, పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు అవి అని వారు దాన్ని విశ్లేషించడం మాట్లాడడం జరుగుతూ ఉంది. వేరే మనం చూసిన మనము క్లియర్ కట్గా మనం చెప్తా ఉన్నాం ఇది కేవలం మన యాంగిల్, మన భూమిని చూసినప్పుడు పక్క పక్కకు రావడం మాత్రమే, కానీ వీరు మాత్రం దీన్ని కూడా బిజినెస్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఖగోళ ఆస్ట్రానమీని ప్రమోట్ చేయడానికి మనము ఆర్టికల్స్ రాస్తే మరి ఏమంటున్నారు శాస్త్రవేత్తలే చెప్తున్నారు కదండి రెండు గ్రహాలు పక్క పక్కకు వస్తున్నాయని అని. ఇక్కడ అవునండి, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కీ పార్ట్ అనమాట. మామూలుగా ఎవరైతే ఈ విషయాల్ని ఇలాగ పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారో, వాళ్ళు బిజినెస్ ఉపయోగించుకుంటున్నారో, దీనికి శాంతులు ఉన్నాయి అని చెప్పడం వాళ్ళు ఉన్నారంటే, వాళ్ళు ఒక రకంగా ఒక దేర్ స్టీలింగ్ ద నాలెడ్జ్. అంటే ఏంటంటే ఒక దొంగలు అంటారు చూసారా, పక్కంట్లో ఉన్న నాలెడ్జ్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళదిగా ప్రచారం చేసుకోవడం, ఇవన్నీ ఒకే లైన్లోకి వస్తాయి అన్న విషయం వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఈ మన ఈ అబ్జర్వర్స్ అంటారు చూసారా, మన ఇంట్లో బ్యాక్ యార్డ్లో టెలిస్కోప్ పెట్టుకొని చేసి ఓన్ ఇంట్రెస్ట్తో, అలాంటి వాళ్ళు ఎవరో కాదనమాట. మన శ్రోతలకి మీరు ఈ గ్రహాలు చూడాలంటే టెలిస్కోప్స్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు సింపుల్ అబ్జర్వేషన్ తో కూడా మీరు గమనించవచ్చు. అయితే డెఫినెట్ గా ఇక్కడ ఒక విషయం కూడా ఉందండి, ఈ పని కట్టుకుని ప్రచారం చేసేవారు పక్కకు పెడితే ఇప్పుడు కొంతమంది ఎలా డిప్రెస్డ్ ఉంటారంటే వాళ్ళ లైఫ్ లో వారు జరుగుతున్న సమస్యలకు అన్నిటికీ కారణం గ్రహాలు అని అనుకునేవారు ఉంటారు. సో ఎప్పుడైతే మనం ఇట్లాంటి ఆర్టికల్స్ రాసినప్పుడు అదిగో ఈ శనిగ్రహము నన్ను పట్టుకుని ఇప్పటికే నా దాంట్లో ఉంది, దానికి ఈ ఒక వీనస్ చేరింది కాబట్టి ఏదో అయిపోతుందని వీడు భయపడి వీరే జ్యోతిష్యులను కాంటాక్ట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. సో వారు చేసే బిజినెస్లు వీళ్ళన్నా కాంటాక్ట్ చేస్తున్నారు, లేదా వారే టీవీ వేటిలో డిస్కషన్స్ని పెట్టుకుని వారు చేసే ప్రతిరోజు చేసే దానిలో ఇదిగో ఇలా జరిగింది, ఈ రెండు గ్రహాలు దగ్గరకు వస్తున్నాయి, పచ్చగడ్డి వేస్తే తగ్గుమనే పరిస్థితులు కాబట్టి శాంతి పూజలు చేయాలనే ఒక ప్రచారం కూడా వీరు చేస్తున్నది మనం చూస్తున్నామండి. అయితే డెఫినెట్ గా చాలా పెద్ద స్థాయిలో మనము ప్రజలందరికీ కూడా ఇట్లాంటి ఖగోళ సంఘటనని ప్రత్యక్షంగా చూడడానికి లేదా గమనించడానికైనా సరే
అవగాహన తీసుకురావాల్సిన ప్రయత్నం అవసరం మాత్రం చాలా ఉందని చెప్పారు. అవునండి, అంటే అవి ఎంత చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి అన్న విషయాన్ని మాత్రం వాళ్ళు ప్రచారం చేస్తారు. నిజంగా రెండు దగ్గరకు వస్తున్నాయా లేదా అన్న విషయాన్ని సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. ఈ రెండు యాడ్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. అంటే ఏంటంటే వాళ్ళ సర్టిఫికేషన్ కి మీరు ఇచ్చినట్టు అవుతుంది. మీరంటే ఐ మీన్ ఎవరైతే సైన్స్ ని ప్రమోట్ చేసి చేస్తున్నారో అవుతుంది. ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ కంజంక్షన్స్ అన్నారు కదా, ఇవి ఇవి ప్లానెట్స్ ని అంటే ఈ గ్రహాలని గుర్తించడంలో ఏమన్నా సహాయపడతాయా? యా డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనందరికి ఒక డౌట్ ఉంటుందండి, అంటే మనం అందరం కూడా చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు మనకి స్కూల్లో ఈ యొక్క ఖగోళ శాస్త్రం చెప్పిన టీచర్ గారే వారి జీవితంలో ఎప్పుడు ఒక గ్రహాన్ని చూసిన పరిస్థితి లేదు, ఒక టెలిస్కోప్ ను చూసిన పరిస్థితి లేదు, లేదా గ్రహాలను ఎలా గుర్తించాలో కూడా వారికి తెలియని పరిస్థితి అండి. సో ఇప్పుడు కూడా ఈ పరిస్థితి ఏం మారలేదు. అసలు ఈ యొక్క అంశాన్ని మీదనే మేము ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా అని మేము స్థాపించడం జరిగిందండి. ఈ గ్రహాలను మనము ఎవరైనా గుర్తించవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు అని మేము చెప్పాము. సో మీరు అడిగిన ప్రశ్నకు వచ్చినట్లయితే, గ్రహాలని గుర్తించడానికి మనకు ఒక మంచి అవకాశం ఉందండి. మన శ్రోతలు కనుక మళ్ళీ జాగ్రత్తగా వింటే, ప్రతి నెల మనకి చంద్రుడి సహాయంతో మనము గ్రహాలని గుర్తించవచ్చు అండి. ఎలా అంటే, మీకు ఏం జరుగుతుంది అంటే, మీ అందరికి తెలుసు ఈ యొక్క భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, వేరాస్ చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇలా తిరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందంటే, మీరు కనుక మీరు చంద్రుడిని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, న్యూ మూన్ డే అంటే మీకు అమావాస్య అంటారు కదా, అది జరిగిన ఒక 3 రోజుల తర్వాత ఈ నెలవంకగా ఉన్న చంద్రుని కానివ్వండి, అర్ధచంద్రుడిగా ఉన్న చంద్రుని కానివ్వండి, మీరు కనుక గమనించినట్లయితే ఇది ప్రతిరోజు ఒక కొత్త నక్షత్రం పక్కకు కానివ్వండి లేదా గ్రహం పక్కకి మనకు ఆకాశంలో కనిపిస్తుంది. అంటే మన భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో బ్యాక్గ్రౌండ్ లో అది ప్రతిరోజు ఏదో ఒక కొత్త నక్షత్రం పక్క కానీ గ్రహం పక్కకు. ఈ రకంగా మనం ఈ గ్రహాలని ఒక ప్రతి సంవత్సరం ప్రతి నెల ఒక 4 సార్లు, అంటే మీరు చంద్రుని గమనిస్తే చంద్రుడి పక్కకి మనకి ఏమవుతుందంటే మూన్ కంజంక్షన్ విత్ వేరియస్ ప్లానెట్స్ మనకు జరుగుతుందండి. అంటే మూన్ కంజంక్షన్ విత్ జూపిటర్ కానివ్వండి, మూన్ కంజంక్షన్ విత్ సాటర్న్ కానివ్వండి, మూన్ కంజంక్షన్ విత్ మార్స్ కానివ్వండి. ఎందుకంటే ఈ డిస్టెంట్ ఈ ప్లానెట్స్ అన్ని చాలా డిస్టెంట్ ప్లేస్ లో ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూన్ కంజంక్షన్ విత్ మార్స్ అనుకోండి, అంటే ఆ రోజు ఏం జరుగుతుంది, మన భూమి నుంచి చూసినప్పుడు ఆ రోజు ఈ చంద్రుడి పక్కకే మన ఆకాశంలో ఈ యొక్క అంగారక గ్రహం మనకు కనిపిస్తుంది. అయితే వాస్తవానికి అది ఆ పక్కకు కనిపించినప్పటికీ వాటి మధ్య దూరం ఎక్కువ ఉందని మనకు తెలుసు. అంటే చంద్రుడేమో 384,000 కిలోమీటర్ యావరేజ్ డిస్టెన్స్, అయితే ఈ యొక్క అంగారక గ్రహం 1,000,000 కిలోమీటర్ దూరంలో ఉందని మనకు తెలుస్తుంది. కానీ మన ఆకాశంలో మాత్రం పక్క పక్క కనిపిస్తుంది. సో ఇలా ఈ చంద్రుడి సహాయంతో ప్రతి నెల మనము ఒక 4 సార్లు మనకి ఈ గ్రహాలను గుర్తించే అవకాశం మనకి ఉందని మనం చెప్పుకోవచ్చు. యా, యాక్చువల్గా అప్పుడు ఏన్షియంట్ గ్రీక్స్ కానీ బాబిలోనియా, అప్పుడు మనం పురాతనంగా అసలు ఈ ఖగోళ విజ్ఞానం విస్తరించే స్టార్టింగ్ మాత్రం నేకెడ్ అయ్యి, అంటే మనం మామూలు కళ్ళతో చూసి అబ్జర్వ్ చేసి అసలు ఈ అంటే మనకి టాలమీ భూమి కేంద్రంగా గీసిన చిత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఈ టెలిస్కోప్ సహాయం లేకుండానే అన్నీ చేసినవి అనమాట ఇవన్నీ కూడా. అవునండి. యా, ఇప్పుడు మీరు చెప్పారు కదండి ఇవన్న గుర్తించడానికి వీలుంటుంది అని. ఇప్పుడు ఈ దీంట్లో అసలు ఈ కంజంక్షన్ కాకుండా ఇంకా మనకి ఈ ఖగోళ శాస్త్ర విజ్ఞానం నేర్చుకుంటున్నప్పుడు మనం తెలుసుకుంటున్నప్పుడు మనకి చాలా పదాలు కొత్త కొత్త వర్డ్స్ వస్తుంటాయి అనమాట. అంట్లో వాళ్ళ డెఫినేషన్ ఏంటి అని, ఇప్పుడు తేట తెలుగులోని అంటే క్లియర్గా మన మామూలు భాషలోని అర్థమయ్యేలాగా అపోజిషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దీంట్లోని, ఇప్పుడు కంజంక్షన్ చెప్పారు అపోజిషన్ అంటే ఏంటి చెప్పండి. అవునండి, అయితే ఇందాక మీకు ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు డిసెంబర్లో ఏం జరిగింది, ఈ 2 గ్రహాలు పక్క పక్కకి కనిపించినట్టుగా మనకు మనం ఆకాశంలో చూసామండి. ఏవి? గురుగ్రహం అండ్ శనిగ్రహం, జూపిటర్ అండ్ సాటర్న్. అయితే వాస్తవానికి కనుక మీరు ఫిబ్రవరి 2020 నుంచి కనుక ఈ 2 గ్రహాలను కనుక మీరు చూసినట్లయితే ఈ 2 చాలా దూరం దూరంగా ఉండేవండి. సో ప్రతి వారం కనుక మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసి ఉండి ఉండింటే అది రోజు అది దగ్గర వస్తుంది, దగ్గర రావడం అనే ఒక క్రమాన్ని మీరు మొత్తం అబ్జర్వ్ చేసేవారు 2020లో. సో దాన్ని ఏం చేశారంటే మీడియాలో అదేదో అప్పుడే జరిగిపోతుంది, ఎప్పుడూ జరగలేదు. అదే కాకుండా మేమేం చేసామంటే మా ఆర్గనైజేషన్ తరఫు నుంచి మరి దగ్గరకు వచ్చినప్పుడు దూరం కూడా వెళ్తాయి కదా, అది ఏ రోజు వరకు జరుగుతుంది అనే ఒక విశేషం కూడా మనం అందులో చెప్పే ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు మనం అపోజిషన్ కనుక మాట్లాడినట్లయితే, అపోజిషన్ చెప్పే ముందు ఒక పాయింట్ యాడ్ చేస్తానండి నేను.
అంటే మీరు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వస్తుంటది, ప్రతి సంవత్సరం మిమ్మల్ని టీవీకి కాల్ చేస్తుంటారు, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు, మరలా ఇది మళ్ళీ పాఠాలు మర్చిపోయిన స్టూడెంట్ లాగా మరలా ఇదే బేసిక్స్ అన్నమాట. ఇప్పుడు ఈ పాటికి అసలు ఎక్లిప్సెస్ ఎందుకు వస్తాయి అన్న విషయం అందరికి తెలిసిపోయి ఉండాలి. ఇప్పుడు సెకండ్ టేబుల్ 2 times 2 to 2+2 4 అన్నట్టుగానే ఈ బేసిక్స్ అన్ని పడి తెలిసిపోయి ఉండాలి. కానీ మనం ఏ షో చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ స్క్వేర్ వన్ నుంచి మొదలు పెడుతుంటాం అన్నమాట. అవునండి. యా మీరు చెప్పండి అపోజిషన్ అంటే ఏంటి. అవునండి. అయితే దీంట్లో మా మిత్రులు బాబు గోగినేని గారు కూడా మేము చాలా సార్లు చాలా టీవీస్ కలిసాము. అంటే మేమేమో బేసికల్ గా ఇది అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు దీంట్లో దీని కాంట్రవర్సీ చేసేవారు మాట్లాడే పద్ధతి మనం చూసాం. దానికి మా మిత్రుడు చాలా ధీటుగా జవాబిచ్చిన పరిస్థితి కూడా మా గతంలో చూసామండి. సో డెఫినెట్ గా రెండూ జరగాలి, ఎడ్యుకేషన్ కూడా జరగాలి, వారిని ఎదుర్కోవడం కూడా జరగాలి. అప్పుడైతేనే కానీ ఈ సబ్జెక్ట్ ప్రజల దగ్గర వెళ్ళదండి. అండ్ యా ఇప్పుడు మనం అపోజిషన్కి వస్తే మన ప్రతి సంవత్సరము ఏం జరుగుతుంది అంటేనండి, మనం అందరికి తెలుసు మన భూమి సూర్యుడి చుట్టూ జరుగుతున్న క్రమంలో ఉంటుంది. అయితే ఒకనొక సమయంలో ఏం జరుగుతుంది అంటే ఇది ఒక ఒక ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్. అంటే మనము సారీ నేను ఒక అంటే మీకు తెలుగులో చెప్పే ప్రయత్నంలో ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ అవుతున్న పరిస్థితి ఉంది. సో మొత్తానికి అయితే తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సంవత్సరము 2 August 2021 నాడు సాటర్న్ అపోజిషన్ జరుగుతుంది అనమాట. సాటర్న్ అపోజిషన్ అంటే ఏమిటంటే యాక్చువల్గా అపోజిషన్ అంటే ఏంటంటే ఆ ఒక ప్లానెట్ మన భూమి పర్స్పెక్టివ్ లో సూర్యుడికి వ్యతిరేకంగా ఉండడం. ఓకే, అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, 2 August నాడు ఏం జరుగుతుందని ఒకసారి మనం చూద్దాం. 2 August నాడు ఒకవేళ మీరు చూసినట్లయితే సూర్యుడు భూమి శనిగ్రహము మీకు ఒకే సరళ రేఖలో ఉండి మీకు భూమి పర్స్పెక్టివ్ లో ఈ యొక్క శనిగ్రహం సూర్యుడికి ఆపోజిట్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఆర్ ఇంకా సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే ఇప్పుడైతే యాక్చువల్గా కొద్ది దూరంలో ఉందండి మన భూమికి ఈ యొక్క శనిగ్రహము కొద్ది దూరంలో ఉంది. అంటే అబ్జర్వేషన్ చేసే యాంగిల్లో చెప్తున్నాను. కానీ మీకు ఈ యొక్క 2 August రోజు ఏమవుతుంది అంటే ఇవి ఎగ్జాక్ట్గా సూర్యుడికి వ్యతిరేక దిశలో మనకి ఈ యొక్క శనిగ్రహం ఉంటుంది. అండ్ ఇది నేను చెప్పడానికి మీకు చెప్పాను, కానీ మీరు కనుక ప్రాక్టికల్గా కనుక చూస్తే మీరు 2 August నాడు ఏం జరుగుతుంది అంటే సూర్యుడు అస్తమిస్తుంటేనేమో ఈ యొక్క శనిగ్రహం ఉదయిస్తుంది. అండ్ నెక్స్ట్ డే శనిగ్రహం అస్తమిస్తున్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తాడు అనమాట. సో ఒక 180 degree యాంగిల్ మీకు ఏర్పడుతుంది అనమాట. సో అయితే ఇలా ఈ 2 August నాడు మనము సోలార్ సిస్టమ్ యాంగిల్లో కనుక మనం చెప్తే పర్స్పెక్టివ్ చెప్తే మన భూమి అండ్ శనిగ్రహం ముఖాముఖి జరుగుతుంది. అయితే దీని విశిష్టత ఏమిటి అంటే మీకు మామూలు సమయంలో ఈ యొక్క గ్రహాలు అంటే భూమి ఏమో సూర్యుడి చుట్టూ తిరగడానికి మీకు 360 రోజులు పడితే శనిగ్రహానికి ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి సుమారుగా 30 సంవత్సరాలు పడుతుంది అది. అంటే చాలా స్లోగా వెళ్తుంది. అట్లాంటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ సమయాల్లో మీకు మామూలుగా చూస్తే చాలా డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకసారి 31 March 2021 కనుక మనం తీసుకుంటే ఆ రోజు శనిగ్రహము భూమి నుంచి 10.43 AU ఉంది. అంటే ఎంత అంటే భూమికి సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉందో దానికన్నా 10.5 రెట్లు దూరంలో ఉంది మన ఈ శనిగ్రహం. కానీ మీరు కనుక 31 March తర్వాత కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతిరోజు మీరు చూస్తే ఆ ఒక డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే, సో ఇలా ఈ అపోజిషన్ జరిగినప్పుడల్లా ఏమవుతుందంటే ఆ ఒక ఆబ్జెక్ట్ మీకు ఏమవుతుందంటే మామూలు కన్నా దగ్గరగా వస్తుంది. అండ్ మొత్తానికి 2 August నాడు ఈ శనిగ్రహము మనకి మనకి భూమికి అతి దగ్గర ఉన్న పరిస్థితికి వస్తుంది అనమాట. సో మొత్తానికి అదే కాకుండా న్యూస్ ఆర్టికల్స్ లో మాత్రం మీకు ఏమవుతుంది, సాటర్న్ విల్ బి బ్రైటెస్ట్ క్లోజెస్ట్ అండ్ బిగ్గెస్ట్. అయితే యాక్చువల్గా మీరు కనుక 2 August నాడు చూస్తే ఆ రోజు శనిగ్రహం మీకు మామూలు కన్నా మొత్తం సంవత్సరంలో దానికంటే చాలా కాంతివంతంగా భూమికి అతి దగ్గరగా అండ్ చాలా పెద్దగా మీకు టెలిస్కోప్ కనిపిస్తుంది అనమాట. అందుగురించే ఈ సాటర్న్ అపోజిషన్ అనేది స్పెషల్ అని మనం చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా మనకి ఈ సంవత్సరంలో జూపిటర్ అపోజిషన్ అనే ఖగోళ సంఘటన జరుగుతుంది. ఇందాక మీకు చెప్పినట్టుగానే ఆ రోజు ఏం జరుగుతుంది, ఈ యొక్క సూర్యుడు భూమి అండ్ గురుగ్రహము బృహస్పతి ఒకే సరళ రేఖలో రావడం భూమి పర్స్పెక్టివ్లో ఈ యొక్క గురుగ్రహము సూర్యుడికి ఆపోజిట్లో ఉంటుంది.
అపోజిట్ లో ఉన్నది కాబట్టి దీన్ని మనం అపోజిషన్ అంటాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటేనండి, మనము ఈ చంద్రుడు మనం మన ఫుల్ మూన్ అంటున్నాం కదా, వాస్తవానికి ఏంటంటే అది కూడా ఒక అపోజిషనే. అంటే భూమి సూర్యుడు, భూమి అండ్ ఈ యొక్క చంద్రుడు మీరు కనుక చూసినట్లయితే మీకు ఒకేసారి లెక్కలకి వస్తే మీకు అది మీ గ్రహణంగా మనం తీసుకుంటాం. సో వాస్తవానికి ఏమవుతుంది, ఈ ఫుల్ మూన్ నాడు ఏమవుతుందంటే చంద్రుడు యొక్క ఫుల్ డిస్క్ మనకి ఇల్యూమినేట్ అయి ఉంటుందండి ఆ ఫుల్ మూన్ రోజు. ఓకే, సో అది కూడా కానీ అంటే మన భూమి పర్స్పెక్టివ్లో సూర్యుడికి అపోజిట్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. అది కూడా ఒక అపోజిషన్గా మనం తీసుకోవచ్చు. సో మొత్తానికి ఒక సంవత్సరంలో జరిగే ఖగోళ సంఘటనలో మనము ఈ పెరిహెలియన్ అపీరియన్ ఈక్వినాక్స్ సోల్స్టిసే కాకుండా ఇలా మీకు ఈ అపోజిషన్ కంజంక్షన్స్ అపోజిషన్స్ ఇవన్నీ కూడా తరచూ ఎన్నో జరుగుతూ ఉంటాయి, కానీ మనందరికీ ఇవి తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఇప్పటికైనా మన శ్రోతలు వారు యాక్చువల్గా ప్రాక్టికల్లీ దీన్ని టెస్ట్ కూడా చేయవచ్చండి. అంటే మీరు మన సింపుల్ మన మొబైల్ ఫోన్తోనే మనము ఈ గ్రహాల ఒక ఫోటోగ్రాఫ్స్ని మనం తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే శనిగ్రహం జూపిటర్ని అయితే మనం చూడడం కష్టం. ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండ్ నుంచి కనుక మీరు ఒకవేళ ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఆగస్ట్కి వచ్చే వరకు దాని అంటే మీరు ఏం లేదు, వారంలో ఒక 5 నిమిషాలు మీరు వెచ్చించండి, ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీరు చూడండి. మీకు మార్చి నుంచి కనుక మీరు చూస్తే ఆగస్ట్కి వచ్చే వరకు దాని యొక్క కాంతి మీకు పెరిగినట్టుగా, దాని సైజు కూడా ఆకాశంలో పెరిగినట్టుగా చూడొచ్చు. సో ఇట్లాంటి అంశాలని చూడడానికి మీకు టెలిస్కోప్ ఏం అవసరం లేదండి, మీరే డైరెక్ట్గా చూడొచ్చు. రఘునందన్ మీరు కంటిన్యూ చేయండి ప్రసాద్ గారు. అదే డైరెక్ట్ గా అంటే మనకి జనరల్ గా అన్ని కనపడవు కదండి, మేబీ 4 5 కనపడతాయేమో. అది కూడా ఇప్పుడు కొన్ని యాప్స్ వచ్చినాయి, ఆ యాప్స్ యూజ్ చేసి మనము మొబైల్ ఫోన్ పెట్టినప్పుడు ఆకాశంలో ఈ సెలెస్టియల్ బాడీస్ అంటే ఖగోళ ఈ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో ఈ గ్రహాలు గాని గ్రహణాలు కానీ ఉపగ్రహాలు కానీ లేదంటే ఒక్కొక్కసారి మన స్కై ల్యాబ్స్ లాంటివి కూడా మనకి ఎక్కడ అవునండి. అంటే యాక్చువల్గా యాప్స్ లేకుండా కూడా మనం ఏం చేయవచ్చు అంటేనండి, మీరు యాక్చువల్ గా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోయారు. వెరీ నైస్ అండి. హలో అండి, ఒకవేళ యాప్ లేకపోతే ఏ గ్రహం ఏది అన్నది తెలుసుకోవడానికి ఎలాగ ఐడెంటిఫై చేస్తారన్నది నా క్వశ్చన్. యా అవునండి, యాప్ లేకపోతే మాత్రం నిజంగానే ఏ గ్రహం ఏంటనేది తెలుసుకోవాలంటే టెలిస్కోప్ తోనే మనము చేయాలి. బట్ యాక్చువల్గా ఏంటంటే మీరు గ్రహాన్ని గుర్తించడం చాలా ఈజీ అండి. ఎలా అంటే మీరు కనుక ఒకవేళ ఒక స్వచ్ఛమైన ఆకాశంలో కనుక చూసినట్లయితే నక్షత్రాలన్నీ కూడా మీకు మినుకు మినుకు అయినట్టుగా ఉంటుంది, మినుకు మినుకు అంటుకున్నట్టుగా ఉంటుంది, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అయినట్టుగా ఒకవేళ నేను సింప్లిఫై చేసి జనరలైజ్ చేసి చెప్తే. వెరాజ్ గ్రహాలేమో స్థిర కాంతితో మీకు ఆకాశంలో మీకు కనిపిస్తాయండి. దట్ ఈస్ వన్ మెథడ్. అదేవిధంగా ప్రేక్షకులు మన శ్రోతలు కనుక ఏ రోజైతే ఈ గ్రహాలు చూడాలనుకుంటారో ఆ రోజు కనుక వారు మార్నింగ్ టైం నుంచి ఈవినింగ్ వరకు ఒకవేళ సూర్యుడి యొక్క గమనాన్ని కనుక గమనించినట్లయితే వారు సూర్యుడు యొక్క మీరు చూస్తారు, సూర్యుడేమి మన ఆకాశంలో జిగ్జాగ్గా వెళ్ళదండి, ఒక పర్టికులర్ పాత్లో వెళ్తుంది, దాన్నే మనం ఎక్లిప్టిక్ అంటాము. సో ఆస్ట్రానమికల్గా మీరు ఏం చేయాలంటే ఆ రోజు ఆ సూర్యుని యొక్క గమనాన్ని మీరు ఆకాశంలో ఇలా మీరు డ్రా చేసుకోవాలి. మనకి పాత ఒక ఇది ఉంది కదండి, ఇప్పుడు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం కనుక్కోవాలంటే సూర్యుడి అభిముఖంగా మనం చూస్తూ మన కుడి చేయి వచ్చేసేసి అదే ముందు సూర్యుడు కనపడే తూర్పు వెనక పడమర ఉత్తరం దక్షిణం, మరి మీరు చెప్పిన విధంగా మొత్తం అది మారిపోతుంది కదా. ఆ మార్గంలోనే మనము ఈ గ్రహాల్ని అంటే మెనుకు మెనుకు అనకుండా ఉండే ఆబ్జెక్ట్స్ మనం గుర్తించుకోవాలి నేను చెప్పే ప్రశ్న. ఇంకో విషయం అదే కాకుండా చంద్రుడు ఇలా ఇదే పాత్ మీద ఈ ఎక్లిప్స్ మీద వెళ్తున్న సమయంలో అక్కడ గనక ఏదైనా నాన్ ట్వింక్లింగ్ ఆబ్జెక్ట్ ఉంటే అది కూడా గ్రహంగా మనకు గుర్తు. సో ఈ ఇట్లాంటి సింపుల్ మెథడాలజీస్ తో ఈ రోజు కూడా మనము గ్రామాల్లో వెళ్తే నేను చెప్పదలుచుకున్నానండి, ఇది యాక్చువల్ గా ఇది చాలా కొద్దిగా అంటే అజ్ఞానాలకి అజ్ఞానులకి మూఢులకి లేకపోతే అమాయకులకి ఇది కొంచెం కష్టతరమైంది మీరు చెప్పేటువంటి ఈ ఖగోళ శాస్త్రం అంతా కూడా. నా సలహా ఏమిటంటే అజ్ఞానం ఏది, విజ్ఞానం ఏది, మూర్ఖత్వం ఏది, మూఢం ఏది, ఇవన్నీ అజ్ఞానం ఏది నిజమేది, మూర్ఖత్వం ఏది నిజమేది, మూఢమేది నిజమేది, ఇది
పిల్లల దగ్గర నుంచి వాళ్ళకి జిజ్ఞాస కలిగిస్తే, ఆ టీచర్ల దగ్గర నుంచి జిజ్ఞాస కలిగిస్తే, వాళ్ళతోటి ప్రశ్నలు వాళ్ళతోటి సమాధానాలు కనుక రాబట్టగలిగితే, ఇంకొకటి పూజారులు మతానికి సంబంధించిన వాళ్ళు ఈ విజ్ఞానాన్ని వాళ్ళతో చర్చిస్తే వాళ్ళు ఇంకా గొప్ప అవుట్పుట్ తీసుకురాగలుగుతారు. అంటే వీళ్ళందరికీ మన వాళ్ళు మన భక్తులందరికీ వాళ్ళు కొత్త విజ్ఞానాన్ని పంచగలుగుతారు వాళ్ళ జ్యోతిష్యాన్ని దాంట్లో యాడ్ చేసుకుని. ఆ దాని వలన కనీసం కొంచెం జ్ఞానం అన్న కలుగుతుంది అనేది నా ఇది. సో అట్లా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా అండి, మీకు ఒక ఒక సందర్భం మీకు చెప్పాలి. సో గతంలో ఏం జరిగిందంటే, ఒకరోజు ఇలానే సాటర్న్ అపోజిషన్ జరిగిందండి. అంటే మీకు ఇందాక మన శ్రోతలందరికి చెప్పాను, ఎప్పుడైతే అపోజిషన్ ఉంటుందో ఆ ఒక గ్రహం మన భూమికి అతి దగ్గర ఉన్న మామూలు కంటే అతి దగ్గరున్న ప్రాంతానికి వస్తుంది. అయితే ఏం జరిగిందంటే, మేము చూస్తా ఉన్నాం, మేము గత కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా రాసినప్పుడు ఎప్పుడైనా మేము ఆర్టికల్స్ రాస్తే దాన్ని దుర్వినియోగం చేయడానికి, అంటే మనమేమో అబ్జర్వేషన్ చేసే ప్రయత్నంలో గానే వారు దాన్ని బిజినెస్ చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లాంటి ఒక సందర్భం ఏం జరిగిందంటే, అయితే దాన్ని మేము గుర్తించి ఏం చేసామంటే, వారం రోజుల ముందు రాయకుండా ఒక రోజు ముందు ఆర్టికల్స్ రాయడం మేము మొదలుపెట్టాము. అయినప్పటికీ ఒక ప్రబుద్ధుడు ఏం చేశాడంటే, అది ఒక తెలుగు ఒక పార్టీ ఆఫీస్లో నెక్స్ట్ డే, ఆ రోజు ఉగాది అండి, ఉగాది పండుగ రోజు ఈ యొక్క శనిగ్రహం భూమి దగ్గరకు వచ్చింది అనమాట. ఎందుకు వచ్చింది? బికాస్ సాటర్న్ అపోజిషన్, అంటే మామూలుగా తిరుగుతున్న క్రమంలో ఈ మూడు ఒకేసారి రేఖ, ఇందాక మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాను. సో మొత్తానికి ఆ అంశాలు ఏవి చెప్పకుండా అతను ఆ పార్టీ ఆఫీస్లో ఉగాది శ్రవణం చేస్తున్నప్పుడు ఈ రోజు పొద్దున ఒక అగోల సంఘటన జరిగిపోయింది, ఉగాది నాడే శనిగ్రహం భూమి దగ్గరగా వచ్చింది అని అతను ఆ చెప్పడం నాకు ఒక ఇంత నవ్వు కలిగించినప్పటికీ, ప్రజల్ని ఏ రకంగా వారు భయభ్రాంతులకు గురి చేసే, అంటే ఒక ఖగోళ సంఘటన ప్రజలందరూ చూడండి చాలా మంచి అవకాశం అని మనం చెప్పే ప్రయత్నం చేస్తే, దానిని ఒక పొలిటికల్ పార్టీ ఆఫీసుల వేదికల మీదుగా కూడా దుర్వినియోగం చేసి ప్రజల్ని భయభ్రాంతులకి మూఢనమ్మకాలు పచ్చేయడానికి చేయడం అనేది బాధాకరమేనండి. ఎక్కువగా వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటేనండి, ఈ సైన్స్ ఆర్టికల్స్, ఈ మన ఈ నాసా వెబ్సైట్స్ సంబంధించినవి, ఇవన్నీ చాలా యాక్టివ్గా చూస్తుంటారన్నమాట. ఇంతకుముందు నాకున్న అబ్జెక్షన్ ఏంటంటే, ఈ ఖగోళ శాస్త్రాన్ని మనకి ఈ దగ్గర జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే ప్రాబ్లం ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు బిజినెస్ పరంగా వాడుకుంటారు అనమాట. ఇప్పుడు మీరు ఆ శనిగ్రహం పేరులోని, శనిగ్రహం కాకుండా ఇంకో పేరు ఏదైనా పెట్టండి, ఏం మాట్లాడరు. ఒక ప్లూటో వస్తుందని చెప్పండి, లేకపోతే నెప్యూన్ వస్తుందని చెప్పండి, దానికి పెద్దగా ఉండదు. మీరు శని అనే లోపలికి వెంటనే దానికి చుట్టూ ఉన్న ఈ ఈ టెర్మినాలజీ ఏదైతే ఉందో, భయభ్రాంతులు చేసేది, 7 సంవత్సరాలు పడుతుంది, 14 సంవత్సరాలు పడుతుంది అని ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా వాల్యుబుల్ అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా వీళ్ళ చేతుల్లో పడకుండా చేయాలంటే వీళ్ళు కన్జ్యూమర్స్ అయిపోయారు. ఫస్ట్ కన్జ్యూమర్స్ ఎవరంటే ఇన్ఫర్మేషన్కి ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళ ఫస్ట్ కన్జ్యూమర్స్. ఎస్ అండి. అండ్ ఇంకో వింత జరుగుతున్నది ఈ మధ్యకాలంలో, ఆస్ట్రాలజర్సే కాకుండా ఇప్పుడు కొన్ని మనకు తెలుసు మన భారతదేశంలో మీడియా అంతా ఎలా జరిగిపోయి ఎలా అయిపోయిందని, ఎలా వత్తాసు చెప్పే పరిస్థితి, ఈ దేనికి వత్తాసు చెప్తున్నారు కూడా మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే, వారు రాయడానికి ఏ ఆర్టికల్స్ లేని పరిస్థితుల్లో కొన్ని యూకేలో యుఎస్లో కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయండి, వారు ఇట్లాంటి అంటే సెన్సేషనలైజ్ చేయడంలో దిట్టలు అనమాట. సో సింపుల్గా ఉండే చంద్రుడులు ఉంటాయి కదా, ఒకదాన్ని రాబిట్ మూన్ అని, లేకపోతే ఇంకో మూన్ అని, మీరు చూడండి ఇంటర్నెట్లో కొడితే మీకు వస్తుంది. సాధారణంగా ఉండే ఏమండి, బ్లడ్ మూన్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టి, అది వెస్టర్న్ ఫోక్ ఫోర్ లో ఉండే కథలుగా ఆధారంగా ఉండే పేర్లతో, అంటే రోజ్ మూన్ అని, పింక్ మూన్ అని, బ్లూ మూన్ అని, ఇలా మీకు కొన్ని నేమ్స్ ఉన్నాయండి. సో వాటి అక్కడెక్కడో టాబ్లెట్స్ లో పబ్లిష్ అయితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆర్టికల్స్ రాయడం, దాన్ని తెలుగులో యుద్ధ చేయడం, ఈ మీడియా వాళ్ళు మళ్ళీ సార్ ఇది పింక్ మూన్ అట, పింక్ మూన్ తో ఇంకోటి ఏదోరట అని వ్యాపారం, అంటే ఈ రకంగా మూఢనమ్మకాల కోసమే కాకుండా ఈవెన్ సెన్సేషనల్ చేయడానికి కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రాన్ని వాడుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవంతా కూడా మనము పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి ఈ సబ్జెక్ట్ ని తీసుకెళ్లే ప్రయత్నం చేయాల్సిన అవసరాన్ని మనకి గుర్తు చేస్తున్నాం. ఇంకొక విషయం చెప్తానండి, మీరు అన్నారు కదా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలి అని, ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రజలు ఎవరు అన్నది మొదటి ప్రశ్న అనమాట. ఆ ప్రజలు ఎవరు, ఈ టోరీ వింటున్న శ్రోతల, లేకపోతే ఎక్కడో గ్రామాల్లో ఉన్న వాళ్ళ, లేకపోతే ఇవన్నీ విన్న తర్వాత కూడా
మరలా ఈ కాల్ చేసి నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అండి, మా అమ్మాయికి సంబంధం కుదురుతుందా లేదా, లేకపోతే ఈ మూన్ వస్తుంది అన్నారు కదండి, అందులో చూడండి ప్రతిసారి కూడా మనం సూర్యగ్రహణం అని అనుకోండి, సూర్యగ్రహణం అంటే సూర్యగ్రహణమే, మళ్ళీ దానికి కేతుగ్రహ సూర్యగ్రహణం అని పేరు పెడతారు. అంటే దాని ముందు ఒక ట్యాగ్ తగిలిస్తారు అన్నమాట. ఇప్పుడు ప్రతిసారి ఈసారి వచ్చే సూర్యగ్రహణం 112 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట అని ఒక నంబర్ క్రియేట్ చేస్తారు అన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే ప్రజల్లోని దీని చుట్టూ ఏదో జరగబోతుంది అని మీరు ఇంతకుముందు అన్నారు. ఎక్కడ ఎంత వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ని మీరు ఒకరోజు ముందు రాసినా సరే చెప్తున్నారు కదా, అంటే వీళ్ళు యాక్చువల్గా సైన్స్ మీద డిపెండ్ అయింది ఎవర్రా అంటే విద్యార్థులు కాదు. చూసారా పేపర్ లీక్ అయింది అంటారు, గుర్తుందా మీకు మనం ఎగ్జామ్స్ ఎగ్జాక్ట్ ఇది పేపర్ లీక్ లాంటిదే మీరు చేసింది. వన్ డే ముందు చేసిన లీక్ అయిపోయింది ఇన్ఫర్మేషన్. అవునండి. సో ఈ సమస్య ఉండే ఉంటుంది అంటే, అయితే మీ ప్రశ్నకు వచ్చినట్లయితే అది ఎవరికి తీసుకురావాలి, టోరీ శ్రోతలక లేదా మామూలు ప్రజానిక? మనకి భారత రాజ్యాంగం మనకు ఒక బాధ్యతను మన అందరి మీద పెట్టిందండి, అదేమిటంటే స్వాశ్రయ దృక్పథం పెంచాలని. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్, అంటే వారు ఒక గుడిలో ఉన్న పురోహితుడు కానివ్వండి, వీధిలో ఉన్న బిచ్చగాడు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరైనా సరే, వాళ్ళల్లో శాస్త్రీయ దృక్పథం పెంచే శాస్త్రీయ అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం మనము ఎట్లాంటి తేడా లేకుండా అందరి దగ్గరికి కూడా తీసుకెళ్లాలండి. సో ఎక్కడో ఒక ఇలాంటి ప్రయత్నం మనం కన్సిస్టెంట్ గా చేసినట్లయితే ఇప్పటికే చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు ఉన్న విద్యార్థులు కూడా అంతెందుకండి, మనము మన భారతదేశం మంగళ్యాన్ మిషన్ మన భారతదేశం పంపించింది ఇక్కడికి ఈ మార్స్ మీదకి. మరి భూమి మీద మన భారతదేశంలో చాలా మంది పెళ్లి కాకపోవడానికి ఉండడానికి కారణము ఆ ఒక కుజగ్రహం అని అంటారు. మరి ఆ గ్రహం దగ్గరికే మన దేశం మిషన్ పంపించిన పరిస్థితి ఉంది ఈరోజు. అండ్ దాన్ని మనం పరిశీలిస్తున్నాం, పరిశోధిస్తా ఉన్నాం, ఎన్నో విషయాలు ఎప్పటికప్పుడు. ఈవెన్ బాలీవుడ్ కూడా దాని మీద ఒక మంగళ్ అనే ఒక సినిమా కూడా తీసిన పరిస్థితి మనం చూసాం. సో డెఫినెట్ గా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ప్రసాద్ గారు, గోవింద్ గారు. అండ్ డెఫినెట్ గా ఎక్కడో చోట ఫ్యూచర్ లో అయినా సరే రానున్న జనరేషన్, అంటే డెఫినెట్ గా నా ఉద్దేశం ఎప్పుడు ఒకటే ఉండేదండి, అంటే మా ప్లానటరీ సొసైటీ ఇండియాలో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ని మనం మార్చలేము, ఎందుకంటే వారు ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ వాళ్ళకు ఉంటాయి. డెఫినెట్ గా మనకున్నది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు, స్కూల్స్ లో ఉన్నారు. సో వాళ్ళల్లో అవగాహన తీసుకురావాలి. అండ్ వాళ్ళలో కూడా మనం ఏమిటి అంటే ఒకే రోజు రేషనల్ థింకింగ్ వస్తున్న ప్రయత్నం మనం చేయకుండా, మొదటగా ఏ శనిగ్రహం అయితే వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతున్నారు, ఏ గ్రహణాలు అయితే గురించి అయితే వాళ్ళ తల్లిదండ్రులు అపోహలు పెట్టుకొని ఇంట్లో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు, వాటిని ప్రత్యక్షంగా చూడడానికి అండ్ గ్రహాలు ఏవి టెలిస్కోప్తోనే చూడాలి అనే అభిప్రాయం ఉందో దాని ముందు దూరం చేయాలండి. ఇది ఒక అబ్జర్వేషన్, రెగ్యులర్ అబ్జర్వేషన్ గా చేయాలి. అండ్ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈ తెలంగాణ గురుకుల పాఠశాలల్లో మేము, అంటే ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఈ మధ్యనే మేము మొదలుపెట్టామండి. అండ్ చాలా వరకు స్కూల్స్ లో మాకున్న సమయాన్ని బట్టి కొన్ని స్కూల్స్ లో ఆస్ట్రానమిక్ క్లబ్స్ ను కూడా మేము నడిపించి విద్యార్థుల దగ్గరకే ఈ యొక్క అభియాన్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. సో డెఫినెట్ గా అందరికీ మనము ఈ సబ్జెక్ట్ తీసుకెళ్ళాలి, కానీ పర్టికులర్ గా మనం ఫోకస్ చేయాల్సిన ఏదైతే గ్రూప్ ఏదైతే ఉందో అది స్కూల్లో ఉన్న పిల్లలని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా అండి, మనకి టైం అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ మీరు మనం మిగతా ఎపిసోడ్స్ కూడా నెక్స్ట్ వీక్ టైం మీ ప్రకారం, మీ షెడ్యూల్ ప్రకారం చేద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రఘునందన్ గారు. మధ్య సమయంలో మనం మీటియర్ షవర్స్ ఇంకా చాలా అంశాలు కూడా మనం మాట్లాడదాం. తప్పకుండా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. టోరీ శ్రోతలందరికీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు.